మీరు ఎంత డిసిప్లిన్ గా క్రమశిక్షణతో ఉంటే అంత చక్కగా మీరు మీ టైం ని ఉపయోగించుకున్నట్టే లెక్క ఎంత సక్రమంగా అంటే మీరు మీ టైం ని సద్వినియోగం చేసుకుంటే అంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు మీరు ఎంత మంచిగా ఫీల్ అయితే అంత హ్యాపీగా ఉన్నట్లు అర్థం అప్పుడే మీరు జీవిస్తున్నటువంటి జీవితంలోని ప్రతి క్షణము విలువైనదవుతుంది ప్రతి విషయంలోనూ క్వాలిటీని కలిగి ఉంటుంది మీరు ఆనందంగా జాయ్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే ముందుగా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిని ఎంత మేరకు చేస్తున్నారనే విషయంలో ఒక అంచనా వేసుకోండి ఎందుకంటే సైంటిఫిక్ పరిశోధనలో ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే హ్యాపీనెస్కి ప్రొడక్టివిటీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అంటే సపోజ్ మీరు ఒక పనిని చేస్తున్నారనుకోండి ఆ పనిని మీరు ఎంత వేగంగా చేయగలరు ఎంత నాణ్యతతో చేయగలరు అంతేకాదు ఆ పనిని ఇతరులకన్నా ఎంత నైపుణ్యంతో మీరు ప్రజెంట్ చేయగలరు అనేటటువంటి విషయాలను మనం ప్రొడక్టివిటీగా చెప్తాం ఇది చాలా చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి అంశం ఎందుకంటే చేసే జాబ్ విషయంలోనైనా చదివే చదువు విషయంలోనైనా వ్యక్తిగత లేదా సామాజిక సంబంధాల విషయంలోనైనా వంట పని దగ్గర నుంచి ఇంటి పని దాకా అంతేకాదు రిలేషన్షిప్ దగ్గర నుంచి ఇతర దేశాల మధ్య రిలేషన్షిప్స్ వరకు అన్ని రంగాలను ఇది ఆక్రమించుకుంది అందుకే హ్యాపీనెస్కి ప్రొడక్టివిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని అనుకుందాం అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఎంత జాయ్ఫుల్గా ఉంటారు ఆనందం ఆకాశాన్ని తాకినంతగా సంబరపడిపోతారు చాలామంది తాము చేస్తున్నటువంటి జాబ్ వర్క్ చాలా చాలా హెక్టిక్గా ఉంది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది అని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి మీరు మీ పనిలో ఉత్పాదకతను పెంచుకుంటే ఆ పనిలో మీకు ఆనందం అనేది సొంతమవుతుంది అవును మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటే ఆ భావన మీలో సంతృప్తిని ప్రేరేపించి మీరు హ్యాపీగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటుంది మీరు క్రమక్రమంగా మీ గోల్స్ని చేరుకుంటూ ఉంటే రోజువారీ టాస్క్లని కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండగలరు మనం నిర్దేశించుకున్న పని పూర్తయి ఏదో సాధించామనేటువంటి ఫీలింగ్ అనేది మీలో కలుగుతుంది నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైకాలజిస్టులు చెప్పే విషయము అదే విజయం సాధించిన వ్యక్తులు చాలా చాలా హ్యాపీగా ఉండేందుకు కారణం కూడా ఇదే విషయం అయితే మనం కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి అంటే మన ప్రొడక్టివిటీని పెంచుకొని హ్యాపీనెస్ని సొంతం చేసుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయి అవేంటో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ఒకటో పాయింట్ మీరు పనిచేస్తున్న ఆవరణ చాలా చాలా క్లీన్గా ఉంచుకోండి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వస్తువులు ఏవి కూడా మీ కళ్ళ ముందు ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేసే డెస్క్ దగ్గర ల్యాప్టాప్ వైర్స్ అనేవి గజిబిజిగా గుంపుగా కనిపించేటట్టుగా ఉండకూడదు అలాంటివి హైడ్ చేసేసేయండి అన్నీ ఒక ఆర్డర్లో సర్దేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకునే స్టూడెంటే అయితే మీ రీడింగ్ టేబుల్ మీద బుక్స్ మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి మొబైల్స్ వంటి వాటిని ఉంచకండి మీరు చేసే వర్క్ స్పేస్ అనేది చాలా చాలా క్లియర్గా ఉండేటట్టుగా చేసుకోండి అప్పుడు మాత్రమే మైండ్ అనేది చాలా చాలా క్లియర్గా ఉంటుంది చేసే పని చదివే విషయం ఏదైనా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా ఉంటుంది ఎక్కువసేపు ఏకాగ్రతతో పనిచేసి సక్సెస్ఫుల్గా ఆ పనిని కంప్లీట్ చేయగలం ఇక రెండో పాయింట్ ప్రతిరోజు క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి ప్రతిరోజు కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా జాగింగ్ లేదా యోగా లేదా ఏదైనా ఏరోబిక్స్ వంటి ఎక్సర్సైజెస్ కానీ చేయొచ్చు ఇలా వ్యాయామం చేస్తే మీరు ఫిజికల్గా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వివేకానందుడు చెప్పినటువంటి విషయము అదే దృఢమైన శరీరం కలిగి ఉంటేనే దృఢమైన మైండ్ అనేది మీకు సొంతమవుతుంది దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది అదేంటంటే వ్యాయామం అనేది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా హెల్దీగా ఉంటారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనిషి శరీరంలో ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అని కూడా అంటారు వ్యాయామం చేయటం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ జరిగి మెదడుకు కూడా రక్త ప్రసరణ చాలా చక్కగా జరిగి క్రియేటివ్ థాట్స్ వస్తాయి
నిజానికి ఈ రోజులో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ మీలోని ఏకాగ్రతను పెంచుతుంది, ఆలోచనలలో స్పష్టతను పెంచుతుంది, మీరు ఆ రోజు చేసే పనిలో ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. ఇక చాలా ముఖ్యమైనటువంటి మూడో పాయింట్ ఏంటంటే, మీకు జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి. ఎస్, ఒక పర్పస్ అనేది ఉండాలి. మీరు చేయాలి అనుకున్న పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా తెలిసి ఉండాలి. మీకు చేసే ప్రతి పనికి ఒక పర్పస్ అనేది కంపల్సరీగా ఉండాలి. చేసే ప్రతి పనికి కూడా ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఉంటేనే మీరు ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ లేవటానికి ఒక రీజన్ ఉంటుంది. పర్పస్ ఉంటేనే మీరు ఆ పని చేయడం కోసం ఉత్సాహంగా పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. డే టు డే ఎమోషన్స్లో కొట్టుకుని పోకుండా చేసే పని మిమ్మల్ని హ్యాపీనెస్ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు మీరనుకున్న టాస్క్ కంప్లీట్ అవ్వగానే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు పడినటువంటి శ్రమంతా కూడా దూదె పిందెలా ఎగిరిపోతుంది. ఇక్కడ మనం అతి ముఖ్యమైనటువంటి మరొక విషయాన్ని కూడా గమనించాలి. బిజీగా వర్క్ చేయటం వేరు, ప్రొడక్టివ్గా వర్క్ చేయటం వేరు. ఆ పర్టిక్యులర్ పని యొక్క పర్పసే ఈ రెండింటిని కూడా వేరువేరుగా ఉంచుతుంది. ఏదో మూసగా ఒక పని తర్వాత ఒకటిగా పనులు చేసుకుని పోకుండా మీ గోల్స్ని చేరుకునే దిశలో ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసుకుంటూ మీ కెరీర్లో ముందుండేటట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి. అంతేకాదు, మీ గోల్ చిన్నదా పెద్దదా అనేది కూడా మీరు దృష్టి పెట్టిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నిర్దేశించుకున్నటువంటి మీ డే టాస్క్ కంప్లీట్ చేశారా లేదా అన్నదే ముఖ్యం. జీవితంలో ఏదేని సాధించినప్పుడు ఆ స్ఫూర్తితో మీరు మరిన్ని విజయాలను సాధించే దిశలో గోల్స్ని నిర్దేశించుకునే ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు ముఖ్యమైన విషయాలను ఆచరణలో పెడితే మీరు వ్యక్తిగతంగాను అంతేకాదు కెరీర్ పరంగా కూడా విజయం సాధించినట్లే. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.